నమస్తే విజనర్స్ కు స్వాగతం. యునైటెడ్ వార్తలు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రాక్టికల్స్ ను జంపింగ్ విధానంలో నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు రీజనల్ పర్యవేక్షణాధికారి బి ప్రభాకర్ రావు చెప్పారు. ఏలూరు తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎటువంటి అపోహలకు గురి కావద్దని ప్రభాకర్ రావు విద్యార్థులకు సూచించారు. అన్ని సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, మరింత సమాచారం కోసం ఏలూరులోని తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షల కాలం మొదలైంది. ఈ నెల 28వ తారీఖు నుండే పరీక్షలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. 28వ తారీఖున నైతికత మానవత విలువల పరీక్షలు మొదటి సంవత్సరం విద్యార్థులకి ఇది కంపల్సరీ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్స్తో ఎగ్జామినేషన్ స్టార్ట్గా అవ్వబోతున్నాయి. 28వ తారీఖు నైతికత మానవత విలువలు ప్రథమ సంవత్సరం విద్యార్థులకి తప్పనిసరిగా రాయాలి. ఇది 100 మార్కుల పేపరు. ఈ రోజుల్లో క్షీణిస్తున్నటువంటి మానవతా విలువలు నైతికత మీద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టినటువంటి ఒక పేపరు. దీన్ని తప్పనిసరిగా మొదటి సంవత్సరం విద్యార్థులు రాయవలసి ఉంటుంది. 100 ఎగ్జామినేషన్ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. అలాగే 30వ తారీఖున పర్యావరణ శాస్త్రం ఆ పరీక్ష కూడా 30వ తారీఖున జరుగుతుంది, 10 గంటల నుంచి 1 గంట వరకు. ఈ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి పేపరు, క్వశ్చన్ పేపరు లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరంలో కూడా ఆన్లైన్ విధానంలో క్వశ్చన్ పేపర్ వస్తుంది. మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పని రాయాలి. రాయలేకపోతే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళు క్వాలిఫై అయినట్టు కాదు. ఇది తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాలని కోరుకుంటున్నాం. అలాగే 1వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ జరగబోతాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా జిల్లాలో కూడా జరుగుతాయి. ఆ ఎగ్జామినేషన్స్ కూడా ఆన్లైన్లోనే క్వశ్చన్ పేపరు లాస్ట్ ఇయర్ లాగానే వస్తుంది. ఈ జిల్లాలో 56 సెంటర్లలో ప్రాక్టికల్ జంబ్లింగ్ పద్ధతిలో జరగబోతుంది. ఆ సెంటర్లు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఆన్లైన్లో త్వరలోనే పెట్టబోతున్నాం. ప్రాక్టికల్ సెంటర్లకి వెళ్ళి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎలా ఉంది, ల్యాబ్ అలవాటు అయ్యేటట్టు వారం రోజుల ముందు అక్కడ కూడా ప్రాక్టికల్స్ నిర్వహించుకోవచ్చు. ఇది అయిన వెంటనే థియరీ ఎగ్జామినేషను 27 ఫిబ్రవరి నుండి 18 మార్చి వరకు జరుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదవాలి. ఎక్కడా కూడా ఎటువంటి అపోహలు గురి అవ్వకుండా కష్టపడటం ఒకటే మార్గంగా సూచించడం జరుగుతుంది. ఏదైనా మీకు డౌట్లు ఉన్నట్టయితే 0881223019 విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందిన ఎస్ఐ వీరభద్రరావు అభినందనీయుడని మండల బీసీ ప్రజా సంక్షేమ సంఘ నాయకులు పేర్కొన్నారు. అత్తిలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ బదిలీపై పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఎస్ఐ విఎస్ వీరభద్రరావును మండల బీసీ ప్రజా సంక్షేమ సంఘం తరఫున ఘనంగా సత్కరించారు. మండల కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను అదుపు చేయడంలో కీలక పాత్ర వహించారని పలువురు వక్తలు చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు చిట్కిన వెంకట్రావు, మక్క సూర్యనారాయణ, వరి శ్రీనివాస్, పోలవరపు వెంకట సత్యనారాయణ, కడలి రామాంజనేయులు, తాటిపత్తి శేఖర్, కేత నాగేశ్వరరావు, పొలమరిశెట్టి శ్రీనివాసరావు, కొరిపల్లి హరి, తాళశివ నాగభద్రరావు, గుడిమెట్ల మల్లేశ్వరరావు, అతి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా నా తోటి అందరూ స్నేహితులై ఉన్నారు. అందరూ కూడా 2 ఇయర్స్ 3 మంత్స్ చేస్తాను ఇక్కడ ప్రకారం తోటి. అందరూ కూడా చాలా బాగా కొత్త సోదరులాగా నన్ను అభినందించారు. అదేవిధంగా కూడా అన్ని విధాలా కోఆపరేట్ చేశారు. నేను కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగాను, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. మీరు ఈ విధంగా నేను వెళ్ళిపోయాము, ఈ విధంగా గుర్తుపెట్టుకుని ఇలా నాకు వచ్చి చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని రెట్టింపు చేసిన సందర్భంగా తణుకు సంక్షేమ అఖిల భారత దివ్యాంగుల ఆర్గనైజర్స్ ఆదివారం తణుకు ఎమ్మెల్యే అరుణ్ రాధాకృష్ణన్ కలిసి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణన్ సన్మానించారు. కార్యక్రమంలో కట్టా సతీష్, బండారు తులసిబాబు, నల్లజల సుబ్బారావు, బండారు వెంకట్రావు, వెడ లక్ష్మణరావు, కాజులూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ సంఘ కార్యాలయంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. శ్వేత డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా 57 మందికి షుగర్ వ్యాధికి రక్త పరీక్ష జరిపారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సంఘ అధ్యక్షుడు గడిగట్ల కేశేశ్వరరావు, ఎస్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో సంచార శక్తం ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులకు ఆదివారం ఉచిత వైద్య సేవలు అందించారు.
డాక్టర్ వచ్చువా వెంకటరాజు, డాక్టర్ హుస్సేన్ అహ్మద్లు పాలంగి, కేశావరం, తణుకుపట్నంలో పలు ప్రాంతాల్లో పర్యటించి వైద్య సేవలు చేశారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు గడిగట్ల కేశేశ్వరరావు, గిరిజాల నాగేశ్వరరావు, పోతపత్రుల రామారావు, కొత్తపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బ్రాహ్మణుల వివాహాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు కార్పొరేషన్ ద్వారా కొంత ఊరట లభించిందని న్యాయవాది, కార్పొరేషన్ జిల్లా సమన్వయకర్త సూరంపొడి కామేష్ చెప్పారు. కళ్యాణ వస్తు పథకం ద్వారా అర్చకులకు, పేద పండితులను, పురోహితులను, అప్రకర్మలు చేయించే పురోహితులను వివాహం చేసుకునే బ్రాహ్మణ యువతులకు కార్పొరేషన్ ద్వారా 75,000 కానుకలు అందజేస్తామని కామేష్ తెలిపారు. ఈ నెల 29-30-31 తేదీల్లో ఏలూరులో జరగనున్న మహిళా సమాఖ్య 14వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనల భీమారావు కోరారు. ఆదివారం తణుకు సురాజ్య భవనంలో తణుకు ఏరియా సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళలపై నిరంతరం కొనసాగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు వాకలపూడి వీర్రాఘవులు, సిగ్లే పుష్పకుమారి, చుండ్రు వెంకట్రావు, పరి వెంకటేశ్వరరావు, నామన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దళిత నేత పిల్లి వీరన్న మృతి దళితులకు తీరని లోటని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే జొన్నకుట్టి బాబురావు అన్నారు. నిడదవోలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వీరన్న చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు బొడ్డు విక్టర్ బాబు, దళిత సంఘ నాయకులు పెద్దిరాజు, మున్సిపల్ చైర్మన్ బి కృష్ణమూర్తి, పిల్లి డేవిడ్ కుమార్, పిల్లి సురేష్ కుమార్, పిల్లి కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.